బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించనుంది. మొత్తంగా వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలు ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్గా, సైబరాబాద్ను నార్త్ జోన్గా, రాచకొండను సౌత్ జోన్గా విభజించనుంది. వీటికి జోనల్ అధికారులు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 2 నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రోరాగ్ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్స్ల జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ వివరించారు. వారం 10 రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించి బిల్లును సర్కార్ ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థ కూడా తీసుకురానుంది. అలాగే అక్రమ నిర్మాణాలకు ముఖతాడు వేసేందుకు మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అక్రమ కట్టడాలు పెచ్చిమీరుతుండటంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.